హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దివ్య సంజీవిని. షుగర్ వచ్చిందని బాధపడే కంటే అసలు షుగర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. ప్రతినిత్యం మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ ఫైబర్ మరియు ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి, మరియు తక్కువ కార్బోహైడ్రేట్స్ ఇంకా కొవ్వు పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. ఇలా తీసుకునే ఆహారంలో ప్రోటీన్ స్థాయిలు అధికంగా ఉండటం వలన శరీరంలో జరిగే జీవక్రియ రేటు సాధారణ స్థాయిలో ఉండి షుగర్ రాకుండా నియంత్రించవచ్చు. ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవటం వలన రక్తంలో చక్కెర స్థాయిలు మరియు ఇన్సులిన్ విడుదలను సాధారణ స్థాయిలలో ఉండేలా చూస్తాయి. ఇంకా నీరు అనేది శరీరానికి అవసరమైన వాటిలో అతి ముఖ్యమైనది. రక్తంలోని చక్కెరలు మరియు కొవ్వు పదార్థాల స్థాయిలను పెరగకుండా సహాయపడుతుంది. రోజు నీటిని సరిపడగా తాగటం వలన చేసే పనులను ఉత్తేజంగా చేయటమే కాకుండా మధుమేహ వ్యాధి రాకుండా ఉంటుంది. ఇంకా రోజు 7 నుండి 8 గంటలు నిద్రపోయేవారితో పోలిస్తే అంతకన్నా తక్కువ సమయం నిద్రపోయేవారు మధుమేహ వ్యాధికి గురి అవుతున్నారు అని వివిధ రకాల పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. నిద్ర సరిపోకపోతే శరీరంలో హార్మోన్ల విడుదలలో అసమతుల్యతలు మరియు మధుమేహ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువవుతాయి. ఆరోగ్యకరమైన జీవనశైలి, వివిధ రకాల వ్యాయామాలు చేయటం వలన మధుమేహ వ్యాధిని రాకుండా నివారించవచ్చు, లేదా వ్యాధి కలగకుండా ఆలస్యం చేయవచ్చు. వ్యాయామం వల్ల షుగర్ మాత్రమే కాకుండా ఇతర చాలా రకాల వ్యాధులను శక్తివంతంగా సులువుగా ఎదుర్కోవచ్చు. పొగ త్రాగటం వలన గుండె సంబంధిత వ్యాధులు మాత్రమే కాకుండా మధుమేహం కూడా కలుగజేస్తుంది. కాబట్టి ఈ అలవాటుకు దూరంగా ఉండాలి. ఆల్కహాల్ తాగటం వలన రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి, మరియు ఆల్కహాల్ ఎక్కువ క్యాలరీలను కలిగి ఉంటుంది. కాబట్టి ఆల్కహాల్కు దూరంగా ఉండటం వలన కూడా మధుమేహం రాకుండా నివారించవచ్చు. అన్నిటికైనా ముఖ్యమైనది, ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి మధుమేహం ఉన్నదో లేదో చెక్ చేయించుకోవడం చాలా మంచిది. అంతేకాకుండా బీపీ ఉన్నవారు లేదా అధిక బరువు ఉన్నవారు తరచుగా చక్కెర స్థాయిలను చెక్ చేయించుకుంటూ వైద్యుడిని సంప్రదించడం చాలా మంచిది. కాబట్టి ఇటువంటి ఆరోగ్యకరమైన అలవాట్లు చేసుకుంటే షుగర్ అనేది రాకుండా లేదా ఆలస్యంగా వచ్చేలా మనం నియంత్రించుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.